రాజోలులో జనసైనికులు వినూత్న రీతిలో ప్రదర్శన నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు ఎల్ఐసి బైపాస్ పై మంగళవారం నాడు రాజోలు నియోజకవర్గం జనసైకులు జాతీయ రహదారిపై ఏర్పడిన గుంతలోకి దిగి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. వారాహి యాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా రాజోలులో రోడ్డు మార్గంలో వెళ్తూ మలికిపురంలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వానికి అధ్వానంగా ఉన్న ఎల్ఐసి బైపాస్ రోడ్డును పూర్తి స్థాయిలో 15 రోజుల్లో నిర్మించాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లేని పక్షంలో తానే స్వయంగా రాజోలు వచ్చి జనసైనికులతో కలిసి ప్రజలకు ఇబ్బంది లేకుండా రోడ్డు మరమ్మతులు చేపడతానని వాపోయారు. కానీ తాత్కాలికంగా రోడ్డు పనులు మొదలు పెట్టారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లు చెరువులు మాదిరిగా మారాయని జనసైనికులు జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టి విన్నంత రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. జనసైనికులు మాట్లాడుతూ, మా అధినేత పవన్ కళ్యాణ్ మలికిపురం సభలో ఎల్ఐసి రోడ్డు చాలా దారుణ స్థితిలో ఉందని, ప్రభుత్వానికి 15 రోజులు గడువిస్తున్నామని, లేని పక్షంలో జనసైనికులతో స్వయంగా రోడ్డు నిర్మిస్తామని పవన్ కళ్యాణ్ అన్నారని, ప్రభుత్వం భయపడి తాత్కాలికంగా రోడ్డు పనులు చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చారే తప్ప ఏ విధమైన పనులు మొదలు పెట్టలేదని జనసైనికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.